హాయ్ వ్యూస్, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఆన్లైన్ గేమ్ పబ్జీని మన దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ గేమ్ యువతను నీడలా వెంటాడుతూనే ఉంది. పలు ఇతర సర్వర్ల ద్వారా యువత దొంగచాటుగా ఈ గేమ్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. తాజాగా తిరుపతికి చెందిన ఓ యువకుడు పబ్జీ గేమ్కు బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ గేమ్ ముఖ్యంగా పబ్జీ యువతను చెడగొడుతోంది, వారి జీవితాలను నాశనం చేస్తోంది, చివరకు ప్రాణాలను తీసుకునేలా ప్రేరేపిస్తోంది. తిరుపతిలోని నవాబ్పేటలో నివాసం ఉంటున్న యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. కరోనా ఎఫెక్ట్తో తండ్రి ఉపాధి కోల్పోయాడు. దీంతో ఏదన్నా పని చేయాలని కుటుంబ సభ్యులు యువకుడిపై ఒత్తిడి చేశారు. పబ్జీకి దూరం అవుతానేమోనన్న బెంగతో ఈ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. పబ్జీ గేమ్ నిజానికి దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్. గూగుల్ ప్లే స్టోర్లో ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. ఈ గేమ్ను లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే జాయిన్ అయ్యేవాడు మాత్రం 100 మందితో ఓ గ్రూప్ను ఏర్పాటు చేసుకోవాలి, లేదా గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఇలా గ్రూప్లోకి జాయిన్ అయ్యాక మన గ్రూప్లో 100 మంది తప్ప మిగతా వారంతా శత్రువులే. వారిని చంపుకుంటూ వెళ్లడమే ఈ గేమ్. ఈ గేమ్ ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోయినట్లే లెక్క. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతో పాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్ కిట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అందుకే ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారి తిరిగి గేమ్లో ప్రవేశించాలనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఆడేవాళ్ళు సుమారు 20 కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. దీనికి అలవాటు పడిన వారు చదువులో పూర్తిగా వెనకబడుతున్నారని, నిద్రలేమి, కంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.